గోపికృష్ణ జీకే టీవీ. ఈరోజు వచ్చేసి మనకు పార్సిపెంట్ న్యూజెర్సీలో డాక్టర్ వినయ్ గారు ఉన్నారు. సో మనకు ప్రముఖ కాంగ్రెస్ లీడర్ శివ శంకర్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందువల్లంటే అతని ఘనత గురించి మనకు ఆంధ్రాకే కాకుండా మనకు భారతదేశంలో అతను ఎన్నో సాధించారు. ఎన్నో మినిస్ట్రీలు, లా మినిస్టర్ కానీ ఇంకా రకరకాల మినిస్ట్రీలు చేసి ఇందిరాగాంధీ టైంలో సో నంబర్ 3గా వెలుగొందిన ఒక మహానుభావుడు అతను. సో అతని లెగసీ నుంచి ఎలా కొనసాగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనకు డాక్టర్ వినయ్ గారి గురించి చెప్పాలి అంటే అతను వచ్చేసి ప్రజాస్వామ్యం స్టార్ట్ చేసినప్పుడు హీస్ ద ఫౌండింగ్ మెంబర్. సో తర్వాత వచ్చేసి అతను లైక్ ఎన్నో కీలక భూమికలు పోషించున్నారు. సో ఈరోజు వచ్చేసి ఇక్కడ శ్రద్ధాంజలి కోసం ఇక్కడ చేస్తున్నది. సో డాక్టర్ వినయ్ గారు, సో మీ ప్రోగ్రామ్ గురించి అంటే ఈరోజు వచ్చేసి ఇక్కడ శ్రద్ధాంజలి గడిస్తున్నారు కదండి, దాని గురించి. సో నంబర్ 2 వచ్చేసి ఇప్పుడు శివశంకర్ గారి లెగసీని మీరు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు? ధన్యవాదాలండి. ఇక్కడ మీకు కానీ మీరు ఇక్కడ అమెరికా నుంచి నన్ను అందరూ ఇక్కడికి ఒకసారి వచ్చి శివశంకర్ గారి గురించి మాట్లాడాలి అని ఇన్వైట్ చేసినందుకు. శివశంకర్ గారికి నేను ప్రథమ పుత్రుణ్ణి. తమ్ముడు సుధీర్ ఇక్కడ అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేవారు. 2002లో చనిపోయారు. శివశంకర్ గారు మొన్న ఫిబ్రవరిలో 27వ తేదీన పరమపదించారు. ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తాం మేము, ఇక్కడికి రండి అంటే నేను రావడం జరిగింది. శివశంకర్ గారు బేసికలీ ఒక లాయరు, అడ్వకేటు, ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. 1973లో హైకోర్టుకి జడ్జిగా ఎంపిక అయ్యారు. ఆయన అప్పుడు ఎంపిక అయినప్పుడు మొత్తం భారతదేశంలోనే అతి పిన్న వయస్సులో జడ్జిలైన వాళ్ళలో ఆయన. ఆ తర్వాత సంవత్సరం లోపుగా రిజైన్ చేశారు. మళ్ళీ భారతదేశంలో రిజైన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి శివశంకర్ గారు. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టులోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇందిరాగాంధీ గారు ఆయన్ని తన ఎమర్జెన్సీ కేసెస్, చిక్మగళూరు ఎలక్షన్ కేసే కానీ, షా కమిషన్ కేసెసే కానీ, వివిధ కేసులు ఏవైతే జనతా పార్టీ ఆవిడ మీద పెట్టిందో ఆ కేసెస్ ఆర్గ్యూ చేయడానికి ఆయన్ని లాయర్గా ఎన్నుకోవడం, ఆయన మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆయన గెలవడం, ఆ తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో ఆయన నిలబడాలి అని ఆవిడ రిక్వెస్ట్ చేసి ఆయన్ని సెకండ్ బ్యాడ్ నుంచి నిలబెట్టారు 78లో. తర్వాత 1980లో సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ నిలబడి గెలిచారు. గెలవగానే ఆవిడ దగ్గర న్యాయశాఖ మంత్రిగా చేరారు. ఆమె తీసుకుంది న్యాయశాఖ మంత్రిగా. 2 సంవత్సరాలు న్యాయశాఖ మంత్రిగా ఉన్నాక పెట్రోలియం, కెమికల్స్, ఫర్టిలైజర్స్ ఇవి వివిధ వేరే వేరే శాఖలు. ఇవి ఈ శాఖలన్నీ ఒకటి చేసి ఎనర్జీ అని చేసి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్. ఆయనతో ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏముండిందంటే ప్రతి ప్రధానమంత్రి ఆయన మీద ఫేత్ పెట్టి ఆయనకి వివిధ శాఖల్ని తీసుకొచ్చి ఒక దగ్గర చేసి ఆయన కింద అప్పగించడం, ఆయన కేపబిలిటీస్ పైన వాళ్ళ అపార నమ్మకం వలన ఇందిరాగాంధీ గారు కూడా ఎనర్జీ కింద పెట్రోలియం, కెమికల్ ఫర్టిలైజర్స్ వేరే శాఖ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అన్నది వేరే శాఖ ఉంటే అన్నింటినీ తీసుకొచ్చి ఎనర్జీ అని ఆయన కింద పెట్టడం. అలాగే న్యాయశాఖ ఉన్నప్పుడు కూడా ఇవాళ కంపెనీ అఫేర్స్ వేరే శాఖ, లా జస్టిస్ ఒకటి, ఆయన కింద 3 పెట్టడం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ చేసినప్పుడు 2 చాలా పెద్ద శాఖలు, కామర్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, 2 తీసుకొచ్చి ఆయన కింద పెట్టడం. ఎడ్యుకేషన్ అప్పుడు కూడా వివిధ శాఖలు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగు, కల్చరు, అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఆయన దగ్గర పెట్టడం. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఆయనపై నమ్మకంతో పెద్ద పెద్ద మినిస్ట్రీస్ని కలిపి ఒక మినిస్ట్రీ చేసి ఆయనకి అప్పగించడం ఆ బాధ్యతలు. ఆయన వాటిని నిర్వర్తించడమే కాకుండా
ఒక స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక మచ్చ తెచ్చుకొని రాజకీయవేత్తగా బేసికలీ మోర్ ఆఫ్ ఎ స్టేట్స్మెన్ దాన్ ఎ పొలిటీషియన్ కానీ ఆ స్టేట్స్మెన్ దాంట్లో అయినా పొలిటీషియన్ లాగైనా కానీ ఎక్కడ కూడా ఒక కాంట్రవర్సీ ఒక కరప్షను ఏ ఇష్యూలో ఆయన పేరు రాలేదు ఎక్కడ రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ రాజ్యసభ పవర్లో ఉన్నప్పుడు ఆ తర్వాత పవర్ పోయినప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ రాజ్యసభ ఆ తర్వాత లోక్సభలో డెప్యూటీ లీడర్ సోనియా గాంధీ గారు లీడర్ ఉన్నప్పుడు ఆయన డెప్యూటీ లీడర్ ఆఫ్ లోక్సభ ఇలాగ ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆ మధ్యలో సిక్కింకి కేరళకి గవర్నర్గా వెళ్ళారు సో ఇలాంటి ఎన్నెన్నో బాధ్యతలు నిర్వహించారు అయితే ఆయనకి ఒక ప్రత్యేకమైన ఒక స్వప్నం అనుకోండి ఆలోచన విధానం అనుకోండి భారతదేశం పురోగమించాలంటే బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చినప్పుడే ఎందుకంటే భారతదేశంలో 80-90% బలహీన వర్గాలు అన్నప్పుడు రెండు రకాలుగా ఆర్థికంగా సామాజికంగా ఈ బలహీన వర్గాల జీవితాల్లో మార్పు రావాలి అంటే వాళ్ళు అధికారానికి వస్తేనే వాళ్ళకి అధికారంలో తీసుకొచ్చే ఒక ఆపర్చునిటీ ఇస్తేనే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనే ఒక ఆలోచనతోని ఆయన ఉండేవారు అది ఆయన కళ అది జీవితకాలం కళ ఇవాళ అది అంటే ఇప్పుడు 80-90% బలహీన వర్గాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు నిజంగా మారితే దేశం పూర్తిగా మారిపోద్ది సో అది ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యత తీసుకొని అది చేయగలిగితే అది దేశానికే మంచిది ఇక్కడ భారతదేశ వాసులు ఎవరైతే ఇక్కడ బయట పాశ్చాత్య దేశాలలో అమెరికా లాంటి అడ్వాన్స్డ్ దేశాలలో ఉన్నారో వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చి ఆయన గురించి శ్రద్ధాంజలి అర్పించండి ఆయన స్మృతులను మళ్ళీ ఫ్రెషన్ అప్ చేయండి మాకు ఆయన గురించి తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడు ఇక్కడున్న వాళ్ళ సపోర్ట్ ఉంటే అక్కడ వీళ్ళు యాక్టివ్గా పాల్గొనగలిగితే అక్కడ నేను అనుకుంటున్నది శివశంకర్ గారు అనుకుంటున్నదే కానీ లేకపోతే నేను అనుకుంటున్నదే కానివ్వండి చేయడం కొంచెం ఈజీ అవుతుంది అనుకొని పిలవగానే నేను 2-3 రోజుల్లో డిసైడ్ చేసేసి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటివరకు కాలిఫోర్నియాలో 2 మీటింగ్స్ అయ్యాయి లాస్ ఏంజలస్లో ఒకటైంది శాన్ ఫ్రాన్సిస్కోలో ఒకటైంది ఇవాళ న్యూజెర్సీలో ఉంది రేపు వాషింగ్టన్ డీసీ ఆ తర్వాత ఫ్లారిడాలో ఉంది అక్కడి నుంచి లైన్గో అట్లాంటా డిట్రాయిట్ డాలస్ షికాగోలో ఉన్నాయి ఇవన్నీ చేసుకొని తిరిగి ప్రయాణం 25వ తారీఖు ఈ నెల వెళ్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ వినయ్ గారు సో అలానే మనకు వచ్చేసి ఇక్కడ రాజేంద్ర డిజిపల్లి గారు ఉన్నారన్నమాట ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సో మీ అనుభవం కొద్దిగా వివరించగలరండి శివశంకర్ గారితో అంటే దాని లెగసీని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అన్నమాట వెల్ శివశంకర్ గారు మెదక్ నుంచి నిలబడ్డప్పుడు పార్లమెంట్ నుంచి నిలబడినప్పుడు మా ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ హిస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అండ్ నాకు కూడా మంచి పరిచయం శివశంకర్ గారు న్యూ ఇయర్స్ వచ్చినప్పుడల్లా ఐ మెట్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ అండ్ వారి హిమాయత్ నగర్ గృహంలో కూడా కలవడం అయింది అండ్ వెనవర్ ఐ మెట్ హిమ్ యునో ఐ యూస్ టు థింక్ ఇంత పెద్ద మనిషి విత్ సో మచ్ హీ సీన్ ఇన్ లైఫ్ యట్ చాలా మంచి ప్రేమతో మంచి యునో యూస్ టు స్పీక్ ఈవెన్ దో నేను ఐఎమ్ యునో ఐ వాజ్ నోబడి ప్రతి ఒక్కరికి మంచి గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవారు అండ్ అతని జీవితం ఇట్స్ ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే ఒక చాలా హంబుల్ ఫ్యామిలీ నుంచి యునో ఇంత గ్రేట్ పొజిషన్కి రైజ్ అవ్వడం అంటే అది ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ జర్నీ ఎస్పెషలీ వెన్ యు సీ దట్ యునో చిన్నతనంలో హీ వాజ్ బార్న్ ఇన్ టు అ వెరీ హంబుల్ ఫ్యామిలీ అండ్ హీ హ్యాడ్ టు రన్ అవే ఫ్రమ్ హిస్ హౌస్ టు స్టడీ ఇన్ అమృత్సర్ మళ్ళీ అమృత్సర్లో లా చేశారు అండ్ హీ వాజ్ నాట్
economically strong, so I believe he's to live on buttermilk and pallis to sustain himself. Aa situation lo law chesi and andulo constitutional expert ga you know oka peru techukoni high court lo practice chesi ento manchi peru sampainchukunna Shiv Shankar garu, you know, aa time lo Indira Gandhi chaala kashtalo unnappudu after emergency, you know, she trusted him and gave him her legal cases with so much faith in him. And aa faith ni athadu eppudu, you know, he lived up to the faith. Endukante, as Vinay garu rightly said, he won most of her cases, which was a very difficult time for Indira Gandhi, especially when the entire opposition was gunning for her, because as you know she put most of the opposition leaders in jail on various charges which the intelligence gave her, and the opposition was bent on throwing her in jail. Aa situation lo Indira Gandhi garni protect chestu he fought so many of her cases and bailed her out. So many frivolous cases, small cases, avannitni oka you know combine chesi he got her out of the legal gambit. And you know, seeing his prowess and legal and you know intellectual capacity, she offered him you know the Lok Sabha seat from Medak. First time Medak, Secunderabad, and you know Shiv Shankar garu won from second bed, and she gave him many important portfolios during a very critical time of the country. And Shiv Shankar garu did justice to every portfolio, whether it was law, where he bought great judicial reforms, whether it was external affairs ministry under Rajiv Gandhi, where you know Rajiv Gandhi rose as the world leader, you know, during the non-aligned summit gani, when he came to the US to address the Congress and the Senate. So these all you know responsibilities, he handled them extremely well. Antarata, you know, he served as governor of Sikkim, of Punjab and Kerala. He did a very good job. And, you know, towards the, you know, most part of his career, he always fought for the empowerment of weaker sections. And that has been his dream also. And with an able son like Vinay, I'm sure that dream of his will be fulfilled, because Vinay is working very, very hard to empower the weaker sections in India and in especially in Telangana. And I hope and pray to God that you know, he gives Vinay garu the strength to fulfill Shiv Shankar garu's unfulfilled dream. Thank you. So vallu cheppinatluga badugu balaheena vargal kosam porade Shiv Shankar garu legacy korasaginchadaniki Dr. Vinay garu kankanamto mundukeltunnaru. So daniki vachesi New Jersey vasulu kuda they're like, no, like they're supporting him. So thank you very much Vinay garu, thank you Rajendra garu, thanks a lot Gopikrishna, GKTV.